హ్యావ్ వన్ వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ నాగమందిరా సో మొదటిసారి మన వీడియో చూసే వాళ్ళని కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనం ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి మరి ఈ డిఎస్సి నోటిఫికేషన్ మనకు ఎప్పుడు రానుంది మరి ఎన్ని పోస్టులతో రానుంది సో తదితర అంశాలన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఎవరైనా ఏపీ అభ్యర్థులు మన వీడియో చూస్తుంటే సో ఇక్కడ మనకు పాఠ్యపుస్తకాలు అనేవి మనకు థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు అందుబాటులో ఉన్నాయండి మరి ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే మన నెంబర్కి అయితే కాల్ చేయండి నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో సో ఈ నెంబర్ కాల్ చేసి మీకు టెక్స్ట్ బుక్స్ కావాలంటే తీసుకోవచ్చు సబ్జెక్ట్ వైజ్ తీసుకోవచ్చు లేకుంటే టోటల్ కావాలన్నా ఇవ్వడం జరుగుతుంది అది దానికి సంబంధించి మరి ఇక్కడ మనకు మేలో డిఎస్సి నోటిఫికేషన్ అంటే మేలో టీచర్స్ నోటిఫికేషన్ మనకి రావడం జరిగింది మరి పది నుంచి పదహైదు వేల పోస్టులకు భర్తీకి ఛాన్స్ టీచర్ల బదిలీల ప్రక్రియ ముగిసిన తర్వాతే కొలిక్కి తాజా సమాచారంతో నోటిఫికేషన్కు అవకాశం పదమూడు వేల టీచర్ల పోస్టులు కాలినట్లు ఉన్నట్లు ప్రకటన టీఎస్పిఎస్పి లేదా డిఎస్సి ద్వారా నియామకాలు అంటూ మనకు ఇక్కడ రావడం జరిగిందండి మరి ఈ న్యూస్ ఇక్కడ అంటే తెలంగాణకు సంబంధించిన అప్డేట్ న్యూస్ అయితే అండి ఎందుకంటే మళ్ళీ సార్ ముందే చెప్పాలి కదా మేము వీడియో అంటారు సో అందుకే ముందు చెప్తున్నాను ఇది మరి తెలంగాణకు సంబంధించిన అప్డేట్ న్యూస్ అండి మరి ఇక్కడ ఒకసారి పరిశీలిస్తే దీనికి సంబంధించి ఇక్కడ మ్యాటర్ ఏమి ఇచ్చాడో ఆ మ్యాటర్ అంతా చెప్పకుండా జస్ట్ వాడు ఏమి అనేది పైన పైన చెప్తానండి సో మనకి గ్రూప్స్ ఉద్యోగాలు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఈ నోటిఫికేషన్లు అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్లు అలాగే వైద్య రంగానికి సంబంధించిన అన్ని నోటిఫికేషన్లు ఆయా బోర్డుల ద్వారా విడుదలవ్వడం జరిగింది ఒక్క మిగిలింది ఏది అంటే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ మాత్రమే మిగిలింది అది డిఎస్సి ద్వారా నిర్వహిస్తామనేసి మనకి ఇక్కడ ఉందండి మరి ఆ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఎప్పుడు చేస్తారంటే మనకి ఈ తెలంగాణలో మనకు ఈ టీచర్ ట్రాన్స్ఫర్ టీచర్ ట్రాన్స్ఫర్స్ అనేవి ఉన్నాయండి మరి ఈ ప్రోగ్రామ్ పూర్తి అయిన తర్వాత మరి ఇది ప్రోగ్రాం ఎప్పుడు పూర్తి అవుతుందంటే మనకు మార్చి ట్వంటీ థర్డ్కి పూర్తవు పూర్తి అవుతుంది బట్ ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ వరకు కూడా వీళ్ళు వాళ్ళు సబ్మిషన్ చేసేది ఉంటుంది మరి ఆ ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ వరకు కూడా వాళ్ళకు కొత్త స్కూల్కి వెళ్ళే అవకాశం లేదు లేదు కాబట్టి మరి ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీకి ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి అవ్వడం జరుగుతుంది మరి ఈ ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ పూర్తి అయిన తర్వాత ఈ టీచర్ ట్రాన్స్ఫర్స్ ఈ పదోన్నతలు ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మరి ఎన్ని ఎస్జిటి పోస్టులు ఉన్నాయి ఎన్ని ఎస్సీఏ పోస్టులు ఉన్నాయని ఒక అంచనాకు వచ్చిన తర్వాత మరి ఎన్ని పోస్టులతో నోటిఫికేషన్ వదలాలి అనేసి ప్రభుత్వం భావిస్తుంది సో అంతకంటే ముందుగా ఇక్కడ పదమూడు వేల ఖాళీలు పదమూడు వేల టీచర్ పోస్టులు ఖాళీలుగా ఉన్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది అండి మరి అలాగే మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఈ మంత్రి సబితారెడ్డి గారు ఏం చెప్పారంటే పదివేల పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు మనకి ఆల్రెడీ ప్రభుత్వమే పదమూడు వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రకటించింది బట్ ఒకవేళ పదివేల పోస్టులు అనుకున్నా కూడా ఈ టీచర్ ఈ టీచర్ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ ముగిసిన తర్వాత మళ్ళీ పోస్టులు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు ఇక్కడ పదమూడు నుంచి పన్నెండు నుంచి పదహైదు వేల మధ్యలో ఈ టీచర్ నోటిఫికేషన్ భర్తీ అనేది ఖచ్చితంగా చేపట్టడం జరుగుతుందండి సో మరి ఎప్పుడు ఎప్పుడు అనుకున్నటువంటి డిఎస్సి క్వశ్చన్కు మరి అయితే ఒక ఫుల్ స్టాప్ లాగైతే రావడం జరిగింది సో త్వరలో నోటిఫికేషన్ త్వరలో డిఎస్సి అనలేదండి వాళ్ళు మేలో టీచర్స్ నోటిఫికేషన్ అన్నారు కాబట్టి ఇక మన వంతు మాత్రమే మిగిలింది సో ఖచ్చితంగా చదవాల్సిన బాధ్యత కూడా మందే సో ఖచ్చితంగా ఇక ఎక్కడైనా మేలుకొని మనకు సంబంధించి ఇక్కడ ఎన్ని రోజులు ఉందంటే మార్చి ఏప్రిల్ అరవై రోజులు మాత్రమే ఉంది తర్వాత నోటిఫికేషన్ వచ్చిందంటే ఒక ఒక డెబ్భై రోజులు అండి మొత్తమైనా నూట ముప్పై నూట యాభై రోజులు కంటే మనకు ఎక్కువ రోజులు అయితే లేదు మహా అంటే ఐదు నెలల్లో నీ జీవితం ఇక్కడ ఆధారపడడం అనేది ఉంటుంది సో ఖచ్చితంగా మీరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో అనే క్లారిటీ లోకపో లేకపోవడం వల్ల చాలామంది చదవడానికి ఆసక్తి చూపలేదండి బట్ ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఫిక్స్ అయ్యింది కాబట్టి సో మేలో నోటిఫికేషన్ అన్నారు అందులోనూ ఎలక్షన్స్ రా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అనేది తెలంగాణ అభ్యర్థులకు ఒక వరం లాగా ఉంటుంది సో ఖచ్చితంగా మీరు చదవాల్సిందిగా కోరుచున్నాను సో ఖచ్చితంగా మీ విజయ సాధనలో మన ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ తరపున ఖచ్చితంగా క్లాసెస్ అనేవి నిర్వహించడం జరుగుతుంది సో తెలంగాణ అభ్యర్థులు ఎవరైనా సరే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏపీ అభ్యర్థులు కూడా ఈ సచివాలయం పోలీస్ కానిస్టేబుల్ డిఎస్సి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని అప్డేట్స్ కూడా మన ఛానల్ మీకు అందుబాటులో ఉంటాయండి సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మన వీడియో కనుక మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి